ఒక చిన్న పాప గురించి చెప్తాను. ఓకే, ఈ వీక్ మిషనరీ స్టోరీని మనము నేర్చుకుందాం. ఆ స్టోరీ నేమ్ ఏంటో తెలుసా? ది 57 సెంట్స్. చెప్పండి ఏంటి? ది 57 సెంట్స్. ఎన్ని ఇయర్స్ ఉంటాయో తెలుసా పాపకి? ఒక చిన్న సండే స్కూల్ పాప. ఎవరు? ఒక చిన్న సండే స్కూల్ పాప. ఆ పాప పేరు ఏంటంటే హ్యాటీ మే వయాట్. చెప్పండి, హ్యాటీ మే వయాట్. హ్యాటీ మే వయాట్ అనే ఒక చిన్న పాప. ఆ పాపకి ఎన్ని ఇయర్స్ తెలుసా? 6 ఇయర్స్ ఆ పాపకి. అయితే తను ఒక రోజంతా బయట వాళ్ళు చాలా పేదవాళ్ళు, హ్యాటీ మే వయాట్ వాళ్ళు ఫిలడెల్ఫియాలో యుఎస్ఏలో ఉన్నారు కదా, వాళ్ళ తల్లిదండ్రులు అంట చాలా పేదవాళ్ళు. అయితే ఆ అమ్మాయి ఒకరోజంతా బయట ఆడుకుంటూ ఆడుకుంటూ ఒక చర్చ్ ముందు నుంచి ఆ అమ్మాయి వెళ్ళిందంట. అయితే ఆ చర్చ్లో చాలా మంది జనం కనిపించారంట. ఆ జనం ఉంటే మీలాగే సండే స్కూల్ పెడతారు కదా ప్రతి చర్చ్లో, ఒక్కొక్క మూలకు తీసుకెళ్ళి లేదంటే ఒక రూమ్లోకి తీసుకెళ్ళి సండే స్కూల్ పెడతారు కదా. అయితే హ్యాటీ మే వయాట్ కంట ఆమె దూరంలో రోడ్డు దగ్గర నుంచుంటేనంట ఆమెకి చిన్నపిల్లలు అందరూ ఒక చోట కూర్చుని సండే స్కూల్ని వింటున్నారంట. ఇలాగే వాళ్ళకు కూడా ఎవరో ఒక అక్క స్టోరీ చెప్తా ఉంటుంటే ఆ పాపకి లోపలికి రావాలని చాలా ఆశ అనిపించిందంట. కానీ ఏమైందంటే లోపల చాలామంది జనాలు వచ్చేసారు. ఏమైంది? లోపలికి చాలామంది జనం ఉండేవారికి హ్యాటీ మే వయాట్కి లోపలికి రావడానికి చాలా భయం వేసిందంట. అమ్మో, లోపల ఇంతమంది ఉన్నారు, ఇంతమంది పిల్లలు ఉన్నారు, అక్కడ ప్లేస్ లేదని చెప్పి అలా బయట నుంచుని చూస్తుంటే అక్కడి నుంచి వెళ్తున్న ఒక పాస్టర్ గారు కాన్వెల్, ఆయన పేరేంటి చెప్పండి? కాన్వెల్ గారు ఆ చిన్న పాప అక్కడి నుంచి చూస్తుంటే ఏమైంది అని అడిగితే, నాకు భయం వేస్తుంది లోపలికి వెళ్ళాలంటే, అక్కడ ప్లేస్ లేదు, నేను ఎక్కడ కూర్చోవాలి, అందుకే బయట నుంచున్నానంటే ఆ పాస్టర్ గారు ఏం చేశారంటే ఆ బిడ్డను ఎత్తుకుని తీసుకెళ్ళి ఫ్రంట్ రోలో కూర్చోబెట్టారంట. ఫ్రంట్ రోలో ఫస్ట్ ఈ దీని దగ్గర కొంచెం ప్లేస్ ఉంటుంది కదా, అక్కడ ఆమెను ఫస్ట్ కూర్చోబెడితే ఆమె ఆ రోజు స్టోరీ విని చాలా హ్యాపీ ఫీల్ అయ్యి ఇంటికి వెళ్ళింది. అలాగే మళ్ళీ నెక్స్ట్ వీక్ కూడా అదే పని చేసింది. మనం కూడా అంతే కదా, ఒక స్టోరీ నచ్చిందంటే మళ్ళీ సండే స్కూల్కి వెళ్తాం. హ్యాటీ మే వయాట్ కూడా మళ్ళీ నెక్స్ట్ వీక్ ఏం చేసిందంటే మళ్ళీ సండే స్కూల్కి వచ్చింది. కానీ ఆ పాప ఏం చేసిందో తెలుసా? అసలు ప్లేస్ సరిపోవట్లేదు. ప్లేస్ సరిపోక ఒక రోజు ఇంటికి వెళ్ళిపోయింది. అయితే ఆమె చాలా బాధపడుతూ ఇలాగే మళ్ళీ ఒక సండే అటు ఉంటూ ఆడుకుంటూ ఉంటుంటే మళ్ళీ ఇదే పాస్టర్ గారు, ఎవరు, ఆయన పేరేంటి? కాన్వెల్. ఆయన ఆమెను చూసి, ఏంటి హయాతి నువ్వు రావట్లేదు ఏంటి సండే స్కూల్కి అని అడిగితే, పాస్టర్ గారు లోపల ప్లేస్ లేదు పాస్టర్ గారు అని అంటే ఆయన ఏమన్నాడో తెలుసా? హ్యాటి, నువ్వు ప్రేయర్ చెయ్యి, నేను దేవుడి సహాయంతో దేవుడికి ప్రార్థన చేస్తున్నాను. ఇంతమందికి ఇప్పుడు చర్చ్ సరిపోవట్లేదు కదా, చర్చ్ సరిపోయేటట్టు దేవుడు మనకి డబ్బులు ఇస్తే మనము పెద్ద చర్చ్ కట్టుకుని మంచి సండే స్కూల్ని మనం కట్టుకుందాం అని చెప్పి అన్నాడంట. ఈ పాప ఏం చేసిందో తెలుసా? అప్పటి నుంచి మనకి ఎవరైనా చాక్లెట్స్ ఇస్తూ ఉంటారు కదా, ఇస్తారా మీ ఫ్యామిలీలో మీకు చాక్లెట్స్ ఇస్తూ ఉంటారా? చాక్లెట్స్ కొనుక్కోమని డబ్బులు ఇస్తారు కదా. మీ బాబాయ్లు అత్తలు వాళ్ళు వచ్చి సీక్రెట్గా మీ మమ్మీ వాళ్ళకి తెలియకుండా మీ పాకెట్స్ డబ్బులు పెట్టేసి మమ్మీకి చెప్పకు అని అంటారు కదా. అయితే అలాగే హ్యాటీ కంట వాళ్ళ చుట్టాలు డబ్బులు ఇచ్చేవారంట. అయితే ఏం చేసిందో తెలుసా? పాస్టర్ గారు ఏమన్నారు? మనకి చాలా డబ్బులు కావాలి చర్చ్ కట్టాలంటే, నువ్వు ప్రేయర్ చేయి హ్యాటీ అని చెప్పాడు కదా అప్పుడు. ఆ విషయం గుర్తొచ్చి ఆమె ఏం చేసిందో తెలుసా? ఆ డబ్బులన్నింటినీ కూడా ఆమె దాచుకుంటూ వచ్చిందంట. ఆమె అసలు 2 ఇయర్స్ దాకా చాక్లెట్సే కొనుక్కోలేదంట తెలుసా హ్యాటీ. మనం ఉంటాం అట్లా చాక్లెట్స్ కొనుక్కోకుండా ఎవరైనా డబ్బులు ఇస్తే వెంటనే షాప్కి వెళ్ళిపోయి కొనేసుకుంటాం. కానీ హ్యాటీ ఏం చేసిందో తెలుసా? 2 ఇయర్స్ ఆమె చాక్లెట్స్ కొనుక్కోకుండా వాళ్ళ మమ్మీ ఇస్తున్న డబ్బులు, ఎవరైనా చుట్టాలు ఇస్తున్న డబ్బులన్నీ ఆమె కిడ్నీ బ్యాంక్లో వేసుకుంది. అయితే ఒక రోజు ఏమవుతుందో తెలుసా? హ్యాటీకి అనారోగ్యం వచ్చి చనిపోతుంది. తన 6 ఇయర్స్ తర్వాత 8th ఇయర్లో ఆమె చనిపోతుంది. ఆమె చాలా అనారోగ్యం వచ్చి చనిపోతే హ్యాటీని చనిపోయిన తర్వాత తన మెమోరియల్ సర్వీస్ చేస్తారు కదా, దినము అని అంటారు కదా ఇక్కడ. అలా పాస్టర్ గారు వచ్చి వాక్యం చెప్పేసిన తర్వాత హ్యాటీ వాళ్ళ అమ్మగారు ఏం చేసిందంటే హ్యాటీ దాచుకున్న డబ్బులన్నీ తెచ్చి పాస్టర్ గారికి ఇచ్చి ఏం చెప్పిందో తెలుసా? ఈ 2 ఇయర్స్ హ్యాటీ అసలు ఏమీ కొనుక్కోలేదు, ఎవరైనా డబ్బులు ఇస్తారని తెచ్చి
దాచుకుంది అది. ఆ కిడ్నీ బ్యాంక్ అంతా ఇచ్చి పాస్టర్ గారికి ఇస్తే ఆ లోపల ఉన్న డబ్బులన్నీ ఎంత ఉన్నాయో తెలుసా? ఎంత ఉన్నాయి? స్టార్టింగ్ స్టోరీ లైన్ ఏం చెప్పాను నేను? 57 సెంట్స్. అసలు ఆ 57 సెంట్స్ అంటే $1 కూడా కాదు, $0.5. అసలు అది దేనికి సరిపోదు. అయితే ఈ పాస్టర్ గారు ఆ కిడ్నీ బ్యాంక్ చూసి ఆ డబ్బులన్నీ ఓపెన్ చేసిన తర్వాత అందులో 57 సెంట్స్ చూసిన తర్వాత ఏం చేశాడో తెలుసా? అవి తీస్తున్నప్పుడు బయటకి లోపల ఒక స్లిప్ కనిపించింది. ఏముందో తెలుసా దాంట్లో? హ్యాటీ ఏం రాసిందో తెలుసా? ఇది సండే స్కూల్ కన్స్ట్రక్షన్ కోసము ఈ డబ్బులు నేను దాచుకున్నాను అని చెప్పి ఒక స్లిప్లో రాస్తే ఆ పాస్టర్ గారి గుండె చాలా తరుక్కుపోయిందంట. నిజంగా చాలామంది డబ్బులున్నా సరే వాళ్ళు చర్చ్ కన్స్ట్రక్షన్ కంటే ఇవ్వరు కదా. హ్యాటీ తనకి వాళ్ళు చాలా పేదవాళ్ళని చెప్పాను కదా, ఎవరో ఎప్పుడెప్పుడో ఇచ్చిన డబ్బులమ్మా కనీసం చాక్లెట్ కూడా కొనుక్కోకుండా దాచుకునేది సండే స్కూల్ కోసం అని చెప్పి దాచింది. ఆ పాస్టర్ గారు ఏం చేశారంటే ఆ యొక్క హ్యాటీ దాచిన డబ్బుల్ని వేలంపాట అంటారు తెలుసా, అంటే ఇచ్చి దానికి ఎక్కువ రేట్ పలికారు. అయితే చర్చ్ మెంబర్స్ అందరినీ పిలిచి ఇలా హ్యాటీ ఇలా చేసింది, మనం కన్స్ట్రక్షన్ చేయాలి అని చెప్పి ఆ 57 సెంట్స్ 57 మందికి పంచాడు. పంచి మీకు ఎంత తోస్తే అంత రిటర్న్ ఇవ్వండి ఆ కాయిన్తో పాటు. హ్యాటీ చేసిన పనికి మనం కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయాలంటే అయితే ఆ 57 సెంట్స్లో 54 కాయిన్స్ మళ్ళీ రిటర్న్ వచ్చినాయి. ఇంకా 2 కాయిన్స్ ఎక్కడ పోయినాయో తెలియదు. ఆ 54 కాయిన్స్తో పాటు ఎంత వచ్చినాయో తెలుసా? $250 వచ్చినాయి. 250 అంటే మన ఇండియన్ రూపీస్లో 20,000 రూపీస్. ఆ 20,000 రూపీస్లో ఆయన కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశాడు. అలా కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత 26 ఇయర్స్ తర్వాత 1912లో ఆ చర్చ్ ఎంత పెద్దగా అయిందో తెలుసా? ఎంత అయి ఉంటుంది గెస్ చేయండి. అందులో ఒక 5,600 మంది 5,600 మెంబర్స్ పట్టేదట్టు అంత పెద్ద చర్చ్ కట్టారంట. చాలా పెద్ద చర్చ్ ఫిలడెల్ఫియా చర్చ్. అంత పెద్ద చర్చ్ కట్టడం కాకుండా 10,000 మందికి ట్రీట్ చేసే హాస్పిటల్ కట్టారు అక్కడ. ఆల్రెడీ ఈ పెట్టిన ఇన్ని ఇయర్స్లో అక్కడ 10,000 మందిని వాళ్ళు ట్రీట్ చేశారు ఫ్రీ సర్వీస్. తర్వాత ఒక యూనివర్సిటీ కూడా పెట్టారు, బైబిల్ కాలేజ్ని పెట్టారు. అక్కడి నుంచి 2,000 పాస్టర్స్ బయటకు వచ్చి అన్ని దేశాల్లోకి వెళ్ళి సువార్త ప్రకటించారు. ఇదంతా ఎందుకు జరిగిందో తెలుసా? ఆమె ఇచ్చిన 57 సెంట్స్. చారణ రూపాయి అంటారు గుర్తుందా మీ చిన్నప్పుడు? చారణ 50 ఎంపీ, 20 ఆటన, 25 ఎంపీ అని ఆమెకి ఇచ్చిన డబ్బులు అలా దాయడం వల్ల ఆ పాస్టర్ గారు చూసి అందరికీ చెప్పి హ్యాటీలాగా మనం కూడా చర్చ్ కన్స్ట్రక్షన్ చేయాలి, హ్యాటీలాగా ఎవరు బయట నుంచోకూడదు, అందరికీ ప్లేస్ సరిపోయేటట్టు చర్చ్ కట్టాలని. ఈరోజు అది చాలా పెద్ద చర్చ్, కొన్ని 1,000 మంది పడతారు ఆమె ఇచ్చిన 57 సెంట్స్ వల్ల. అది అసలు దేనికైనా వస్తుందా 57 సెంట్స్? కనీసం ఒక మంచి పెద్ద చాక్లెట్ మనం చిరుకు కొనుక్కోవడం కూడా అది రాదు. అలాంటిది ఆమె దాచి పెట్టిన స్లిప్ వల్ల ఈరోజు అంతమంది చదువుకుంటున్నారు, అంతమందిని ట్రీట్ చేస్తున్నారు హాస్పిటల్లో, అంతమంది పాస్టర్స్ బయటకు వస్తున్నారు. ఎందుకు? ఆమె చేసిన ఒక్క చిన్న మంచి పని వల్ల. మనం ఏం నేర్చుకున్నాం ఈ స్టోరీ నుంచి? మనం చర్చ్ కోసము ఇవ్వాలి. అంతకంటే మించి మనం ఎప్పుడైనా సరే మనము వేరే వాళ్ళకి హెల్ప్ చేసేవారిగా మనము ఉండాలి. ముఖ్యంగా మన దగ్గర మనం చాలాసార్లు మన ఫ్రెండ్స్కి లేనప్పుడు మనం ఇస్తామా డబ్బులు? ఇవ్వం కదా. అమ్మో అయిపోతే రేపటి కోసం ఉండమని చెప్పి మనము అలా ఎప్పుడు కూడా ఆలోచించు. గుడ్ పిల్లలు ఎలా ఉంటారు, మంచి పిల్లలు ఎలా ఉంటారంటే హయాత్ ఎలా చేసింది, మంచిగా హెల్ప్ చేసింది కదా. తను చేసిన పని ఈ రోజుకి చాలా మంది చెప్పుకుంటున్నారు. మనం ఎలా ఉండాలి? ఆమె ఎలాగైతే హెల్ప్ చేసిందో మనం కూడా వేరే వాళ్ళకి అలాగా హెల్ప్ చేయాలి. ఆ హెల్ప్ చిన్నదైనా పర్వాలేదు కానీ వేరే వాళ్ళకి అది చాలా పెద్ద హెల్ప్. ఆమె చేసిన కొంచెం హెల్పే కదా, కానీ ఈరోజు అంత మందిని చదివిస్తుంది కదా, అంతమంది యూనివర్సిటీలో చదువుకుంటున్నారు, అంతమందిని ఫ్రీగా ట్రీట్మెంట్ చేస్తున్నారు కదా. సో మనం ఏం నేర్చుకోవాలి? మనం చేసేది చిన్న హెల్ప్ అయినా సరే మనం ఎదుటి వాళ్ళకి చేయాలి. ఓకే, సరే మనం ప్రేయర్ చేసుకుని